తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీ కొన్ని కొత్త లెక్కలతో ముందుకు వెళ్తోంది దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత ఇక ఆకాశమే హద్దుగా అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో గెలుపు బావుట ఎగరవేయాలి తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించి జరిగే ఉప ఎన్నికల్లో అని అందుకు తగ్గట్టుగానే ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంది భారతీయ జనతా పార్టీ ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తు పెట్టుకుని కలిసి నడుస్తున్న జనసేన పార్టీ బీజేపీకి షాక్ ఇవ్వబోతోంది అనే ప్రచారం జరుగుతోంది ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన తరపున అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనేది ఒకవేళ అదే కనుక జరిగితే మరి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుందా జనసేన అభ్యర్థికి అనేది కూడా ఇక్కడ హాట్ టాపిక్గా మారుతున్నాం సో ఎందుకంటే దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఇప్పటికి మూడు సార్లు పోటీ చేస్తే చివరిసారి ఆయన్ని జనం ఒక రకంగా కరుణించాలని చెప్ప కరుణించారని చెప్పాలి ఓకే అది కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ గుర్తుతో గెలిచారా లేదంటే ఆయన సొంత ఇమేజ్తో గెలిచారా అనేది పక్కన పెడితే మొత్తానికి అయితే గెలుపు అయితే బీజేపీకి దక్కింది సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ దుబ్బాకలో బి బీజేపీ ఎప్పుడైతే విజయకేతను ఎగరవేసిందో ఇక్కడ నుంచి దూకుడు పెంచాలని నిర్ణయించుకుంది నెక్స్ట్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్లోనే తిరుపతిలో జరగబోయే ఎంపీ ఎన్నికలే కాబట్టి ఇదే నేపథ్యంలో జనసేన అంచనాలు కూడా జనసేనకు ఉన్నాయి ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన ఎప్పుడైతే పోటీ చేయాలని బరిలోకి దిగుతుందో జనసేనకి ప్రధానంగా ఒక బేస్ అయితే తిరుపతిలోనే ఉంది అనేది ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం సమయంలో కూడా అప్పుడు చిరంజీవి గారు తిరుపతి శాసనసభ నుంచి గెలిచారు అది జరిగి కూడా దాదాపు పది పదకొండేళ్ళు అయిపోతుంది ఆ తర్వాత ఉప ఎన్నికలు వస్తే అప్పుడు కూడా కర్ణాకర్ రెడ్డి గారు గెలిచారు మరి ఇప్పుడు కూడా ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ అయితే తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం కూడా సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కూడా బలంగానే ఉన్నారు అలాగే ఎంపీ సీట్ పరిధిలోకి వచ్చే ఈ ఎంపీ సీట్ పరిధిలోకి వచ్చే కొన్ని అసెంబ్లీ సీట్లలో కూడా జనసేనకు బలం ఉంది అనేది ఆ పార్టీ నేతలు భావిస్తున్నారంట అందుకే బరిలోకి దిగాలి జనసేన ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి రంగం సిద్ధం చేసుకుంటుందంట మరిదే గనక జరిగితే మిత్రుల మధ్య ఈ మిత్ర బంధం కొనసాగుతుందా అందుకు ఒప్పుకుంటుందా భారతీయ జనతా పార్టీ జనసేనకి ఛాన్స్ ఇస్తుందా ఉప ఎన్నికల్లో ఒకవేళ అలా ఇవ్వకపోతే వీళ్ళ బంధం ఏమన్నా తెగతింపుల వరకు వెళ్తుందా ఏం జరుగుతుందనే చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి